Good morning, students. Now I am going to explain about hybridization. Today's class, hybridization. How to identify hybridization in a molecule? Manaki competitive exams lo asset gaani acno set gaani లేదా సిఎస్ఐఆర్ నెట్ కానీ ఎక్కడైనా ఇది కామన్గా అడిగేటువంటి క్వశ్చన్ అన్నమాట. సెంట్రల్ యాటమ్ని ఐడెంటిఫై చేసి హైబ్రిడైజేషన్ ఎలా చెప్తాము అనేది చూడడానికి చాలా సింపుల్గా ఉంటుంది, కానీ టైం సేవ్ అయ్యే మెథడ్ నేను మీకు చెప్తాను. అదేంటంటే దీనిలో మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఐడెంటిఫై ది సెంట్రల్ యాటమ్. సెంట్రల్ యాటమ్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయండి. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఐడెంటిఫై ఇట్స్ గ్రూప్ నెంబర్. దాని గ్రూప్ నెంబర్ ఏంటి అనేది ఐడెంటిఫై చేయాలి. తర్వాత ఆ గ్రూప్ నెంబర్ని బట్టి దానిలో అన్ని నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయని అనుకుంటామన్నమాట. ఆ ఎలక్ట్రాన్స్ని ఆ యాటమ్ కింద రాసుకోవాలి. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. H2O మాలిక్యూల్ తీసుకున్నాం అనుకోండి. మనం ఫస్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాం, ఐడెంటిఫై ది సెంట్రల్ యాటమ్. ఈ H2Oలో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. కాబట్టి వీళ్ళిద్దరిలో ఎవరు సెంట్రల్ యాటమ్ అంటే ఎవరైతే హయ్యెస్ట్ అటామిక్ నెంబర్ ఉంటుందో వీళ్ళిద్దరిలో వాళ్ళు సెంట్రల్ యాటమ్ అవుతారు. హైడ్రోజన్ ఆక్సిజన్లో ఎవరు సెంట్రల్ యాటమ్, ఆక్సిజన్ సెంట్రల్ యాటమ్. అది ఫస్ట్ స్టెప్ చేసేసాం, ఐడెంటిఫై ది సెంట్రల్ యాటమ్. ఆ సెంట్రల్ యాటమ్ యొక్క గ్రూప్ నెంబర్ని ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఈ ఆక్సిజన్లో అది ఏ గ్రూప్కి సంబంధించింది, 6th గ్రూప్కి. సో 6th గ్రూప్ అనేది దాని గ్రూప్ నెంబర్. తర్వాత ఏం చేయాలి, ఆ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి ఆక్సిజన్లో అనుకోవాలన్నమాట. అప్పుడు ఆక్సిజన్ కింద 6 ఎలక్ట్రాన్స్ని నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పాం, గ్రూప్ నెంబర్ని బట్టి ఆ ఎక్సెల్ అనేవి దాని కింద రాయాలి. యాటమ్ కింద ఎక్సెల్ని ఇలా ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయో వాటిని ఇలా రాసుకోవాలి. 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, వాటిని 6 ఎలక్ట్రాన్స్ని ఇలా రాసుకుంటాం. రాసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆక్సిజన్తో బైండ్ అవ్వడానికి ఎన్ని హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్ ఐటమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలనుకున్నాం, పెయిర్ విత్ అదర్ యాటమ్స్. ఇప్పుడు ఈ ఉన్న ఎలక్ట్రాన్స్లో ఒక ఎలక్ట్రాన్ని హైడ్రోజన్, ఇంకొక ఎలక్ట్రాన్ ఇంకొక హైడ్రోజన్తో పెయిర్ చేసాం. 2 పెయిర్స్ అయ్యాయి కాబట్టి 2 బాండ్స్ ఫామ్ అయ్యాయి కాబట్టి బాండ్ పెయిర్ ఎంత అవుతుంది, 2 అవుతుంది. ఇంకా మిగిలిన ఎలక్ట్రాన్స్, నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది, రిమైనింగ్ ఆర్ లోన్ పెయిర్స్. ఇంకా మిగిలినవి లోన్ పెయిర్స్ అవుతాయి. మిగిలిన 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా, అవి 2 జాతలుగా చేస్తామన్నమాట. ఇలా పెయిర్ చేస్తాం. ఇప్పుడు ఇవి 2 జాతలు. మొత్తం మనకి ఆక్సిజన్లో బాండ్ పెయిర్ 2 ఉన్నాయి, లోన్ పెయిర్ 2 ఉన్నాయి. టోటల్ ఎలక్ట్రాన్స్ వచ్చి 4. 4 అంటే 1 S పెట్టుకోవాలి, మిగిలినవి 3 P లు, sp3 హైబ్రిడైజేషన్. 4 టోటల్ 4 అయినప్పుడు sp3 హైబ్రిడైజేషన్ అని ఎలా చెప్పాము, 4 కాబట్టి. దాని స్ట్రక్చర్ ఏంటి అంటే బాండ్ పేరు ఎన్ని ఉన్నాయి, లోన్ పేరు. విఎస్సి పిఆర్ థియరీ ప్రకారం మీరు కెమికల్ బాండింగ్లో చదువు